మేం గవర్నమెంట్ చేంజ్ చేయాలని ఊరికి వెళ్ళేసి మీకోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డారు నిరుద్యోగులు. మీరు ఇప్పటికీ అంటున్నారు నిరుద్యోగుల వల్ల మా ప్రభుత్వం ఏర్పడిందని. అలాంటి నిరుద్యోగుల వల్ల మీకెందుకు కోపడతారు? మిమ్మల్ని మేం గెలిపించుకున్నాము. ఇది టీజీపీఎస్సీ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల ఈ నిరుద్యోగులు ఈరోజు మీ మీద ఇది కోపపడుతున్నారు తప్ప టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం అండి. మేం లేదు, టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం వల్ల మిమ్మల్ని టీజీపీఎస్సీ మిమ్మల్ని మిస్లీడింగ్ చేస్తుంది. జియో 46 వల్ల మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఎంతో నష్టం ఉంటుంది. లాస్ట్ టైం ఈ గ్రూప్స్ వల్ల ఇది మన పేపరు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఒక ప్రభుత్వాన్ని దిగిపోయింది. అలాంటి జియో 46 పైన ఎంతో నష్టం చేస్తుంది మీ పార్టీకి. మీకు ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు, మిమ్మల్ని ఎవరో మిస్లీడింగ్ చేస్తున్నారు, టీజీపీఎస్సీ మిమ్మల్ని మిస్లీడింగ్ చేస్తుంది, ఇది గమనించండి. సార్ 3 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వల్ల మేము మెయిన్స్ రాయమంటే రాయలేమా? ఇప్పుడు ఎనీ టైం వీఆర్ రెడీ సార్, బట్ మేము మెయిన్స్ కూడా మెయిన్స్ 2.0, 3.0 రాయడానికి రెడీగా లేము. టీజీపీఎస్సీకి నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు చైర్మన్ గారు మీరు ముందుకు వచ్చి మీడియా ముందు చెప్పండి, సపోజ్ రేపు హైకోర్టు జియో 29 కొట్టేసి జియో 55 ప్రకారం మళ్ళీ లిస్ట్ ఇవ్వమంటే మళ్ళీ మీ మెయిన్స్ అందరికీ కండక్ట్ చేస్తారా? ఓన్లీ కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్కి కండక్ట్ చేస్తారా? సో అప్పుడు ఇది మాకు లాస్ కాదా? ఇప్పుడు మేము రాస్తే మళ్ళీ కొత్త వాళ్ళకు వాళ్ళకి టైం దొరుకుతుంది, ప్లస్ వాళ్ళకు ఒక పేపర్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళకి ఇది అనుకూలం కాదా? మాలాంటి ఇప్పుడు మేము ఈ మెంటల్ స్ట్రెస్లో ఒక 1 మంత్ నుంచి అండి, అసలు మెంటల్ స్ట్రెస్. ఒకసైడ్ బుక్ ఒక సైడ్, ఏమో మన లైవ్ స్ట్రీమింగ్, హైకోర్టు లైవ్ స్ట్రీమింగ్, ఎట్లా చదువుతామండి? ఈ మెంటల్ స్ట్రీమ్లో ఏం ఎగ్జామ్లు రాస్తారు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్? 99% అండి. మిమ్మల్ని ఎవరో మిస్లీడింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము తెచ్చుకున్నామండి. మేము ఊరు వెళ్ళి ఓటు వేపిస్తే వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము ఎందుకు కోప్పడతాము? ఒక్క నిమిషం ఆలోచించండి సీఎం గారు. మిమ్మల్ని టీజీపీఎస్సీ మిస్లీడింగ్ చేస్తుంది. జియో 29 ఇంపాక్ట్ మీకు ఫ్యూచర్లో ప్రతి పక్కా ఉంటుంది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా చేంజ్ అయిందో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేంజ్ అవుతుంది జియో 29 వల్ల. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఈయన రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి జియో 29 అని చెప్పి తీసుకొచ్చి అప్పుడు కూడా మేము మెయిన్స్ రాసినాం సార్, ప్రిలిమ్స్ రాసినాం. ఈ ప్రిలిమ్స్ రాసినాక ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి కొత్త సిస్టమ్ తీసుకొచ్చిండు. లాస్ట్ 2 టైమ్స్ జియో 55 అని తీసుకొచ్చిండు. 1:50 రిజర్వేషన్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిండు. ఇక్కడికి వచ్చినాక ఓపెన్ మెరిట్ అని చెప్పి 1:50 అని చెప్పి, ఎప్పుడైతే రిజర్వేషన్ స్టూడెంట్స్ షార్ట్ ఫాల్ అవుతారో కిందికి వెళ్ళి తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చిండు. ఇదే సిస్టమ్ ఎప్పుడైతే నువ్వు మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినావో ఇదే జస్టిస్ విజయపాల్ బెంచ్ అక్కడ ఏం చేసిందంటే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. సరే, అదే జస్టిస్ విజయపాల్ ఇప్పుడు మనకు డివిజన్ బెంచ్ 2లో సేమ్ జియో 29 వర్సెస్ జియో 55 కేసుని చూస్తున్నాడు. నేను ఇంట్రీ మోడర్గా ఏం చెప్పిండు, సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పిండు. నువ్వు ఫైనల్ జడ్జ్మెంట్ జియో 29 సపోర్ట్ చేస్తారా, విధేయులు చేస్తారా, లేకుండా తీసేస్తారా, జియో 55 అనే కంటిన్యూ చేయమని చెప్తారా అనేది క్లారిటీ లేదు. నువ్వు ఒక ఒక మ్యాటర్ సబ్జుడిస్లో ఉన్నప్పుడు నువ్వు దాని యొక్క ఇంత ఆగమేగాల మీద ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? 3 సంవత్సరాలు కోల్పోయినాం సార్, ఇంకా 3 నెలలు అవుతాం. 3 నెలలు ఆడంలో మాకేం ప్రాబ్లం లేదు సార్. 3 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం, ఇంకోసారి మెయిన్స్ రాయలేమా? మేము మెయిన్స్ రాస్తాం. ఎన్నిసార్లు రాయాలి సార్? ఇప్పుడు ఈ మెయిన్స్ రాస్తాం, ఇంకో మెయిన్స్ రాయాలి. ఆ మెయిన్స్ రాస్తామా? ఇప్పుడు ఇంకో సిస్టమ్ తీసుకొస్తాడు ఈ మెయిన్స్ కొత్త. ఇప్పుడు రాసిన వాళ్ళకు ఇది ఒకవేళ జియో 55 తీసుకొస్తే దాంట్లో వచ్చిన వాళ్ళు వాళ్ళు కొత్తగా రాస్తారు. ఈ రెండింటిని నార్మలైజ్ చేస్తా అంటారు. ఈ నార్మలైజ్ చేసిన వాడు ఇక్కడ ఆగమవుతాడు, అక్కడ ఆగమవుతాడు. ఎందుకు సార్ మా బతుకులు ఆగం చేస్తారు? సార్ మీరు ఇలా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటేనే మేము ఊరూరు తిరిగినాం సార్. ఊరూరు తిరిగి టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టి మీ వల్లనే మేము ఆగమైనాం. ఒక్క నోటిఫికేషన్ ముందలకి పోలేదు, ప్రతిదీ పేపర్ లీకేజ్. ఎన్నిసార్లు మేము ఎన్ని మేము పడ్డ ఇబ్బందులు ఎవరు పడలేదు సార్? 5 రూపాయల భోజనం తినుకుంటాం మేము బతికినాం ఇడ అశోక్ నగర్లో. అగ్గిపెట్టె లాంటి హాస్టల్లలో వండుకుంటూ, స్టడియాలలో వండుకుంటూ మేము చదువుకున్నాం. ఇప్పటికైనా అర్థమవుతలేదు సార్ మా నిరుద్యోగుల బాధలు. నిరుద్యోగం కోసమే కదా సార్ మేము తెలంగాణ తెచ్చుకుంది. నిరుద్యోగం లేని ఇలా తెలంగాణ ఉంటుండేనా? నీళ్లు నిధులు నియామకాలు, 15 నీళ్లు వాయ నిధులు వాయ నియామకాలు వాయి, ఇంకెన్ని నీళ్లు కొట్లాడాలి సార్? 1952 ములికి ఉద్యమం కాడి నుంచి, 69 మూమెంట్ కాడి నుంచి మేము కొట్లాడుతున్నాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం కొట్లాడినాం. ఇవాళ మా స్టేట్లో మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు కొట్లాడాలి? ఇదేనా మా బతికిగా? మేము కొట్లాడుతూనే ఉండాలా? 2011లో దెబ్బలు తిన్నా ఇలా 10వ తరగతి నేను. 2011 2014 క్లాక్ టవర్ సెంటర్ ఇలా దెబ్బలు తిన్నా నేను. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి 2024 ఈ 13 ఏళ్ళు సార్. నేను ఇంకా నేను నా బతుకుందా ఇక మీకు మిమ్మల్ని బతాడకుండా కూర్చోవాలేనా? అయినా బతలాడతా సార్. ఇంకొక 3 నెలలు పోస్ట్పోన్ చేయండి. ఇది సబ్జుడిస్లో ఉంది. అవుట్కమ్ రానియండి, జడ్జ్మెంట్ రానియండి. జడ్జ్మెంట్ వచ్చినాక పెట్టండి. ఇంకా టీజీపీఎస్సీ విషయానికి వస్తే 150 క్వశ్చన్లు ప్రిపేర్ చేయలేను టీజీపీఎస్సీ. ఎందుకు సార్? రేపు గ్రూప్ 3లో 450 క్వశ్చన్లు ఉన్నాయి, గ్రూప్ 2లో 600 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ 150 క్వశ్చన్లకే 14-15 క్వశ్చన్లు ఉంటే ఆడ 600 క్వశ్చన్లలో ఎన్ని లిటిగేషన్ వస్తాయి? ఎన్నిటికీ నువ్వు వికీపీడియా ప్రామాణం కామని చెప్తావు? మేము 600 క్వశ్చన్కి ఎన్ని వికీపీడియాలు చదవాలి? 600 క్వశ్చన్కి వికీపీడియాలు చదవాలంటే రోజు ఒకటి ఎడిట్ చేసుకోవచ్చు సార్ వికీపీడియాలో.
ఇయాల నువ్వు ఒకటి ఎడిట్ చేస్తావు, రేపు నేను ఇంకొకటి ఎడిట్ చేస్తా, ఎన్ని ఎడిట్ చేసుకోవాలి? తెలుగు అకాడమీ ఎందుకు మరి? తెలుగు అకాడమీ ప్రామాణికమని హరగోపాల్ సార్ చెప్తాడు, సిలబస్ కమిటీ మెంబరు. అలా హరగోపాల్ సార్ చెప్పిండు అని చెప్పి మేము తెలుగు అకాడమీ బుక్ తెచ్చుకొని మేము చదువుకుంటే ఇవాళ కౌంటర్ ఫైల్ చేసినాం టీజెస్పీఎస్సి, కౌంటర్ ఫైల్ చేస్తే రాహుల్ రెడ్డి ఏం చెప్తాడు, టీజీపీఎస్సీ ప్రామాణికం కాదండి, వికీపీడియా ప్రామాణికం అంటాడు. అదే నీకు జేఎల్ హిస్టరీలో టీజీపీఎస్సీ ప్రామాణికం, అది మన తెలుగు అకాడమీ ప్రామాణికం అవుతుంది, ఇక్కడ తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు. సరే మరి గ్రూప్ 3 చదవాలి, గ్రూప్ 4 చదవాలి, సరే గ్రూప్ 3 చదవాలి, గ్రూప్ 2 చదవాలి, ఏ బుక్ చదవాలి చెప్పురి. నేను చదివిన బుక్ ఎట్లా వద్దు అంటారు? ఏ బుక్ చదవాలి? వికీపీడియా చదవాలన్నా ఎన్ని పేజీల వికీపీడియా చదవాలి? ఎన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసుకోవాలి? 600 క్వశ్చన్లు మా బతుకులు మండు కొడతారా? ఇక Jio 29 Jio 55 తెలిసిన విషయం మీకు చెప్పేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులను పెట్టి మమ్మల్ని ఏం చేసినా సార్, మాది మా బాధలో న్యాయం ఉంది సార్, మా దాంట్లో ఆవేదన ఉన్నది, మేము గవర్నమెంట్ నియాలు తిట్టిన గవర్నమెంట్ నిలబెట్టుకున్నది మేమే. మీరు మాత్రం ఒక్క 3 నెలలు కోర్టు కేసులు అన్నీ అయిపోయారు. ఒక్క కేసు లేదు సార్, 30 కేసులు ఉంటే మేము బతికేం కావాలి. ఒక సైడ్ ఏమో బుక్లు పెట్టుకుంటున్నాం, ఇంకో సైడ్ ఏమో హైకోర్టు వీకన్సోల్ యాప్ పెట్టుకుంటున్నాం. ఆ వీకన్సోల్ యాప్లో మొత్తుకుంటుంది, ఓవర్లోడ్ అయింది, దయచేసి మీరు వెళ్ళిపోరని. అంటే 30,000 మంది ఓవర్ దాన్ని యాప్ ఓపెన్ చేస్తే హైకోర్టు వెబ్సైట్ తట్టుకోలేకపోతుంది. మా బతుకులు ఏం కావాలి? లాస్ట్ నెల మొత్తం ఇదే మా బాధ. కౌంటర్ ఆఫ్ ఫైల్ చేయమంటే 4 రోజులు కావాలంటాడు, నిన్న Jio 29 ఐ వాంట్ 7 డేస్ టైం అంటాడు. ఇక ఇదే ప్రొలాంగ్ చేసుకుంటే మా బతుకులు ఏం కావాలి? దయచేసి Jio 29 రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద మీరు ఒక సరైన స్టాండ్ తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద సరైన స్టాండ్ తీసుకోవాలి. కోర్టు యొక్క జడ్జిమెంట్కి అనుగుణంగా మీరు తదుపరి మీ యొక్క కార్యాచరణ ఉండాలి. Jio 55 ప్రకారం మీరు ఆ యొక్క ప్రిలిమ్స్ లిస్ట్ తీయాలి, మాకు ఎగ్జామ్ పెట్టాలి. దయచేసి కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు దయచేసి ఆపేయండి, రీషెడ్యూల్ చేయండి. ఇదే మా యొక్క విన్నపం గవర్నమెంట్కి.